దేవుడు మనల్ని నడిపిస్తానండి. ఆయన్ని బట్టి మనం సంతోషించాలి. నా దేవుడు నా జీవితంలో నిన్ను మేలు చేశాడు, నా దేవుడు నిన్ను సహాయం చేశాడు, నా దేవుడు నా కుటుంబాన్ని పోషించాడు, నా దేవుడు నా కుటుంబాన్ని నిలబెట్టాడు, నాకు దేవుడు నా కుటుంబాన్ని కట్టాడు, నా దేవుడు అన్ని విషయంలో నా కుటుంబాన్ని ఈ యొక్క స్టేట్లో నిలబెట్టాడని ఒక్కరుగా సాక్ష్యం చెప్పడానికి ముందుకు రావండి. ఎందుకంటే వాళ్ళ యొక్క పునాది ఏముందంటే క్రీస్తు పైన లేదండి. వాళ్ళు ఎక్కడ జీవిస్తున్నారంటే యేసు ప్రభు యొక్క ఆ సహవాసంలో జీవిస్తలేదండి. మీ నా బ్రతుకులో, మీ నా జీవితంలో మనం అందరము ఇక్కడ వచ్చిన బిడ్డలందరూ దేవునితో సహవాసంతో దేవుని అంటుకంటి నడుస్తున్నారని విశ్వాసం పూర్తిగా నేను ప్రభు పేటలో ఎన్ని ఉన్నాను. దేవునికి నమ్మకంగా అడిగి పొందుకునే వారిగా ఉంటే ప్రభు మనల్ని గొప్పగా ఆశ్రయించే దేవుడైనాడు. ఈ 14 వచనంలో నేను కొన్ని పాయింట్లు తీసుకుంటున్నానండి, ఎక్కువ తీసుకుంటున్నాను కాబట్టి. ఆయనను అడగాలి, ఆయనను అడిగి ఆయన సన్నిధిలో మనం పొందుకునే వారిగా ఉంటే ప్రభువు అన్ని విషయంలో మనల్ని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చే దేవుడైనాడు.